హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను ఒక చక్కటి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అది చికెన్ కర్రీని ఏ విధంగా చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపి చూపించబోతున్నాను చూడండి ఒక వన్ అండ్ హాఫ్ కేజీ అయితే నేను చికెన్ తీసుకున్నాను చక్కగా వాష్ చేసి పెట్టుకున్నాను ఇవి నేను చికెన్లో వాడే మసాలాలండి ఒక త్రీ ఆనియన్స్ అయితే పెద్ద పెద్దవి చక్కగా ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం చూడండి ఆనియన్స్ వేసేసుకున్నాను ఇంకా కొబ్ ఎండు కొబ్బరి ఉంటుంది కదా అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసేసుకున్నాను దాల్చిన చెక్కాను ఒక సిక్స్ సెవెన్ అయితే వేసేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ అయితే జీలకర్ర ఇంకా ధనియాలు ఉంటాయి కదండీ ఆ ధనియాలను టూ అండ్ హాఫ్ స్పూన్ స్పూన్స్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఫోర్ అయితే లవంగాలను వేసుకున్నాను ఒక నాలుగు అయితే ఇలా చీలని కూడా వేసేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని చక్కగా ఇలా ఫ్రై చేసుకుంటే చాలు చాలా కమ్మగా అవుతుంది చికెన్ చూడండి ఈ మసాలాలన్నీ యూస్ చేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా చిక్కగా చాలా అంటే చాలా బాగా వస్తుంది రొట్టెలోకి కానీ ఇంకా రైస్లోకి కానీ తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న మసాలాలన్నీ ఇలా మిక్సర్ జార్లో వేసేసుకొని చక్కగా రుబ్బేసుకోవాలి ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా లైక్ షేర్ తప్పకుండా చేయండి బెల్ కూడా ప్రెస్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇలా మిక్సర్ జార్లో పట్టేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టేసుకొని మనకు చికెన్లో ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ అయితే వేసేసుకున్నాను నా కొలత ప్రకారం అయితే మూడు చిట్టీలు అయితే వేసేసుకున్నాను నేను చూసారా ఇప్పుడు మసాలాని ఇలా రుబ్బుకున్నాను కదా ఆ రుబ్బుకున్న మసాలాని ఇలా ఆయిల్లోనే చక్కగా ఫ్రై చేసుకుందాం ఫస్ట్ అయితే ఇలా చేసుకోవడం వల్ల చికెన్ చాలా ఎమ్మి ఎమ్మిగా చాలా అంటే చాలా బాగా అవుతుందండి కొందరికైతే గ్రేవీ ఉండాలి ఇంకా ఇంకా కొంచెం అయితే గుజ్జుగా ఉండాలని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఈ చికెన్ని చూసారా ఇలా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకున్నా కదా మసాలాని ఇప్పుడు మనం ఒక వన్ టీ స్పూన్ అయితే చక్కగా పెద్ద స్పూన్ అయితే వేసుకున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ అయితే పసుపు వేసుకొని ఇలా చక్కగా కలిపేసుకున్నాను ఇప్పుడు టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని నేనైతే ఒక టూ స్పూన్స్ అయితే వేసేసుకున్నాను చూసారా చక్కటి కలర్ వస్తుంది ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి ఆ చికెన్ని ఇప్పుడు ఇలా వేసేసుకుందాం చికెన్ వాష్ చేసుకునేటప్పుడు అయితే నేను చూపించలేదు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చికెన్ని చక్కగా సాల్ట్ వేసుకొని వాష్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మొత్తము నీస్ వాసన అనేది లేకుండా చక్కగా ఉంటుంది చికెన్ చూసారా నేను ఇలా వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇలా చికెన్ వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి చూసారా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ప్లేట్ కవర్ చేసుకొని పెట్టుకున్నాను కదా నేను ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతుంది చూడండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు అయితే మసాలాలతో ఇంకా ఆయిల్లో ఇలా చికెన్ని ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీ టేస్టీగా అవుతుందండి ఇప్పుడు టేస్ట్కి సరిపోయేంత కారం కూడా వేసేసుకోండి నేనైతే ఒక ఫోర్ స్పూన్స్ అయితే వేసుకున్నాను చూసారా ఎంత చక్కటి కలర్ వస్తుందో ఇప్పుడు చూసారా సగం వరకు అయితే ఉడికిపోయిందండి చికెన్ ఆయిల్ పైకి వస్తుందంటే చక్కగా ఉడుకుతుంది అన్నట్టు ఇలా ప్లేట్ కవర్ చేసుకొని పెట్టేసుకుందాం చూసారా ఎంత చక్కగా ఆయిల్ పైకి వచ్చేసిందో ఇంకా కలర్ కూడా చాలా అంటే చాలా ఎమ్మిగా కనిపిస్తుంది ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం అదే మసాలా మిక్సర్ జార్ ఉంది కదండి అందులో కొంచెం మసాలా అంటుకొని ఉంటుంది కదా అందులోనే ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ అట్లా ఆయిల్ వాటర్ వేసేసుకొని అది ఇలా వాష్ చేసుకొని ఇలా వేసేసుకుంటే చాలు చాలా బాగా అవుతుంది చికెన్ వాటర్ వేసుకోకుండా కూడా బాగానే ఉంటుంది అది మీ ఇష్టం అదైతే ఆప్షనల్ కొంచెం నేనైతే వేసేసుకున్నాను ఎందుకంటే చపాతి చేశాను నేను చపాతితో ఇలా కొంచెం గ్రేవీ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగా కనిపిస్తుందో మన చికెన్ ఇవన్నీ వాడుకోవడం వల్ల చాలా అంటే చాలా కమ్మగా అవుతుందండి చికెన్ పిల్లలు కూడా పెద్దలు కూడా చాలా ఇష్టపడి తింటాడు ఇంకా ఒక టూ స్పూన్స్ అయితే నేను పైనుండి గరం మసాలాను వేసేసుకున్నాను చూడండి అన్ని మసాలాలు కలిసి ఉంటుంది కదా ఆ గరం మసాలాను వేసేసుకున్నాను చూడండి ఇప్పుడు మన చికెన్ అయితే రెడీ అయిపోయిందండి పైనుండి ఇలా కొత్తిమీరను గార్నిష్ చేసేసుకొని ఇంకా తినేసేయడమే ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్ బాయ్